press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి G+2 ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి ఉంది. చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూడండి, అన్ని హౌసెస్ మధ్యలో మనకి రెడీ టు ఆక్యుపై ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, నేను మీకు హౌస్ మొత్తం చూపిస్తాను, అలాగే డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారండి. సో నేను మీకు రిఫరెన్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ చూపిస్తున్నాను. మస్కిటో మ్యాట్ డోర్స్ ఇచ్చారు, అలాగే ఎంట్రన్స్ మెయిన్ డోరు టేక్అవుట్ డోర్ ఇచ్చారు. లోపలికి రాగానే మనకి హాల్ అండి, ఇదంతా ఎల్ షేప్లో హాల్ డిజైన్ చేశారు, పైన సీలింగ్ చేశారు, అలాగే ఫ్లోర్ వచ్చి మార్బుల్. సో హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి. ఇక టోటల్గా 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఇది ఒక బెడ్రూము. సో ఇదంతా కూడా ఇక హాల్ అన్నమాట. ఓన్లీ సిమెంట్ కబోర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇదొక బెడ్రూమ్ అండి. టోటల్గా 94 గజాల్లో కట్టినటువంటి G+2 ఇండిపెండెంట్ హౌస్ ఇది, పడమర ఫేసింగ్. సో చూడండి, ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో 2 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. అప్రూవ్డ్ ప్లాన్ ఉంది, బ్యాంక్ లోన్ వస్తుంది. సో మీరు లోన్ పెట్టి పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇదొక బెడ్రూము. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా సేమ్ యాస్టీజ్గా ఉంటుందండి. సో గ్రౌండు ఫస్ట్ మనకి 2 బిహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి కబోర్డ్స్, ప్రతిదీ స్టాండర్డ్ మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ. సో మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీరు కాల్ చేసి హౌస్ విజిట్ చేయొచ్చు. అంతా కూడా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. సో నెక్స్ట్ మనకి కిచెన్ రూము, ఇది వచ్చేసి కిచెన్ అండి. సో చూడండి, చక్కగా స్పేషియస్గా ఇచ్చారు, అలాగే పైన అటక ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా, అలాగే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా అండ్ ఇది కామన్ బాత్రూము. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఇలానే ఉంటుంది. నేను మీకు రిఫరెన్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ చూపించాను. ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చేశారు. ఇటు చూస్తే మనకి వాస్తు ప్రకారం చిన్న సందు కూడా ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ మనం పైన సెకండ్ ఫ్లోర్ చూద్దామండి. సెకండ్ ఫ్లోర్ ఏం చేశారంటే రెంటల్ పర్పస్లో 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ల కింద ఇవ్వటం జరిగింది. సో మెట్లు కూడా మొత్తం మార్బుల్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ 2 పోర్షన్లు ఇచ్చారు, ఇదొక పోర్షను అలాగే ఇదొక పోర్షను. సో రెంటల్ పర్పస్లో డిజైన్ చేశారు. ఇక్కడ లోపలికి రాగానే ఇదంతా హాల్ అండి. సో ఇదంతా లివింగ్ రూమ్ అన్నమాట, ఇది టీవీ యూనిట్ కబోర్డు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది హాల్ ప్లస్ బెడ్రూము, ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ ఇటు సైడ్ కిచెన్ రూమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి కిచెన్ రూము, పక్కన పోర్షన్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. సో G+2 బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ పోర్షను, ఫస్ట్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ పోర్షను, పైన సెకండ్ ఫ్లోర్ ఏంటంటే 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ల కింద డిజైన్ చేశారు. సో ఇదండి మనకు సేల్కి ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఇది ఏరియా విజయవాడ నందమూరినగర్ ఏరియా. సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి, విజయవాడ సిటీలోనే. ఈ హౌస్ కాస్ట్ 90 లాక్స్. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి హౌస్ విజిట్ చేయొచ్చు. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.